సంగిపురంలోని మార్నింగ్ స్టార్ కళాశాలలో ఇండియన్ క్రిస్టియన్ డేను స్థానిక పాస్టర్లు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పేదలకు వస్త్రదానం మరియు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మార్నింగ్ స్టార్ కళాశాల కరస్పాండెంట్ ఫాదర్ మద్దు బాలస్వామి మాట్లాడుతూ యేసుక్రీస్తు 12 మంది శిష్యులలో ఒకరైన థామస్ క్రీస్తు శకం 52వ సంవత్సరంలో భారతదేశంలో దాదాపు 20 సంవత్సరాలుగా పాటు కేరళ తమిళనాడుతో పాటు పలు రాష్ట్రాలలో క్రీస్తు పరిచర్య చేసి క్రీస్తు శకం 72వ సంవత్సరంలో అతి దారుణంగా చంపబడ్డాడు. దీనిని పురస్కరించుకుని భారతదేశంలో 2000వ సంవత్సరం క్రైస్తవ చరిత్ర రూపుదిద్దుకున్న సందర్భంగా ఈ సంవత్సరం నుండి 10 సంవత్సరాల పాటు ఒక ప్రణాళికాబద్ధంగా పలు సేవా కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ఇండియన్ క్రిస్టియన్ డే సందర్భంగా మేత్ర సనంలోని ఫిరంగిపురం నందు గల మార్నింగ్ స్టార్ కళాశాలలో పేదలకు వస్త్రదానం మరియు బియ్యం పంపిణీని కళాశాల కరస్పాండెంట్ రెవరెండ్ ఫాదర్ మద్దు బాలస్వామి నిర్వహించారు. రెవరెండ్ ఫాదర్ మద్దు బాలస్వామి గారు మాట్లాడుతూ ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అని అన్నారు. జూలై 3వ తారీఖు 2021 సంవత్సరం అనగా ఈరోజు సెయింట్ థామస్ గారు పండుగ రోజు. దీనిని భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవులందరూ కూడా ఇండియన్ క్రిస్టియన్ డే ఆ విధంగా సెలబ్రేట్ చేసుకుంటూ 2000 సంవత్సరాల క్రితం భారతదేశానికి క్రైస్తవత్వం వచ్చినటువంటి సందర్భంగా ఇంత గొప్ప చరిత్ర సంతరించుకున్నటువంటి క్రైస్తవత్వాన్ని ఇంకా మరి ఎక్కువగా వివిధ రకాల సేవా కార్యక్రమాల ద్వారా క్రైస్తవత్వాన్ని వ్యాప్తి చెందటానికి పలు సేవా కార్యక్రమాలు చేపట్టడానికి ఈరోజును ఒక ప్రత్యేకమైన ఇండియన్ క్రిస్టియన్ డేగా మేమందరం కూడా భావిస్తూ, మరి ముఖ్యంగా మనం ఫిరంగిపురం పట్టణంలోని మార్నింగ్ స్టార్ కళాశాలలో పేదలకు వృద్ధులకు వస్త్రదానం అలాగే బియ్యం నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరుగుతుంది. క్రైస్తవత్వం అనగానే మనకు గుర్తొచ్చేది ప్రేమ సేవ. యేసుక్రీస్తు 2021 సంవత్సరాల క్రితం బోధించింది కూడా ప్రేమ సేవ. ఇవి రెండింటి గురించి రానున్న 10 సంవత్సరాల కాలంలో ఒక ప్రణాళిక తయారు చేసుకొని యావత్ భారతదేశం ఉన్న క్రైస్తవులు, క్రైస్తవ సహోదరులు, క్రైస్తవ మిషనరీలు, క్రైస్తవ సంస్థలు అందరూ కూడా యేసు